హాయ్ ఫ్రెండ్స్, సాయం కోటి, వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయం. ఈరోజు మనం లోహాలు, వాటి యొక్క ప్రత్యేకతలు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. మానవుడు అత్యధికంగా ఉపయోగించే లోహం ఏది అంటే ఇనుము. ఎందుకంటే అంటే ఈ రోజుల్లో మనం ఏ ఒక్క నిర్మాణాన్ని చేపట్టాలన్నా మనకు ప్రాథమికంగా కావలసింది ఏంటంటే ఇనుము. హెబర్ విధానంలో ఉత్ప్రేరకంగా వాడేది ఏంటి అంటే ఇనుము. మనకి రెండే రెండు ఉంటాయండి. హెబర్ విధానంలో ఉత్ప్రేరకంగా వాడేది ఇనుము. నూనెల హైడ్రోజీకరణలో ఉపయోగించే లోహం ఏది అంటే, ఉత్ప్రేరకం ఏది అంటే నికెల్. నూనెల హైడ్రోజీకరణలో వాడే ఉత్ప్రేరకం నికెల్. నూనె నికెల్, చూడండి, నూనెల హైడ్రోజీకరణలో వాడే ఉత్ప్రేరకం నికెల్. తరువాత రక్తంలోని హెమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది అంటే ఇనుము. మీరు గమనించినట్లయితే ప్రెగ్నెన్సీ ఉన్న స్త్రీకి ఎక్కువగా ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకు ఇస్తారు అంటే వీరిలో రక్తస్రావం అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వారిలో హెమోగ్లోబిన్ లోపం అనేది ఎక్కువగా ఉంటుంది కనుక వీరికి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బెల్లంతో చేసినటువంటి వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తరువాత భూమ్యాకర్షణ శక్తికి బాధ్యత వహించే భూమిలోని లోహం ఏది అంటే ఇనుము. ఎలా చెప్పగలరని అంటే భూమిలో ఎన్ని పొరలు ఉంటాయండి, భూమి మూడు పొరలతో కలిగి ఉంటుంది. సియాల్, సిమా, నిఫే. మధ్య పొర ఏంటండి, నికెలు, ఫెర్రస్. ఈ నికెలు, ఫెర్రస్ అనేవి భూమి ఆకర్షణ శక్తికి బాధ్యత వహిస్తాయి కాబట్టి ఎక్కువ పరిమాణంలో ఐరన్ ఉంటుంది కాబట్టి భూమి ఆకర్షణ శక్తికి బాధ్యత వహించే భూమి లోపలి లోహం ఏది అంటే ఇనుము. ఓకే, సియాల్, సిమా, నిఫే, నికెలు, ఫెర్రస్. భూమి అంతర్భాగంలో ఉండే పొరలు నికెలు, ఫెర్రస్, మధ్య పొర. ఈ ఫెర్రస్ అనేది భూమి యొక్క ఆకర్షణ శక్తికి తోల్పడుతుంది. తరువాత లోహాలన్నింటిలో కఠినమైనది ఏంటి అంటే టంగ్స్టన్. మానవ శరీరంలో అత్యంత కఠినంగా ఉండేది ఏంటండి, మన యొక్క దంతాలు. అలాగే లోహాలన్నింటిలో కఠినమైనది టంగ్స్టన్. అందుకే మనం విద్యుత్ బల్బులో ఏ లోహాన్ని ఉపయోగిస్తారు అంటే టంగ్స్టన్ లోహాన్ని వాడతారు. ఎందుకంటే ఇది అత్యంత కఠినమైనది. ఎంత ఉష్ణోగ్రతను అందించినా కూడా ఈ తీగలో సాగుదల లేకుండా కఠినంగా ఉంటుంది. అందువల్లనే దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది టంగ్స్టన్ తీగ. ఈ టంగ్స్టన్ తీగ అనేది అత్యంత కఠినమైనది. ఈ టంగ్స్టన్ తీగకు ద్రవీభవన స్థానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని విద్యుత్ బల్బులో ఫిలమెంట్గా వాడడం జరుగుతుంది. స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం ఏది అంటే మాంగనీసు. ఎవరండి, మాంగనీసు. మంగ అనేది స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరి. అంతేకాకుండా ఈ ప్రత్యుత్పత్తికి అవసరమైనటువంటి లోహం మన శరీరంలో చాలా తక్కువగా ఉంటుంది. మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం మంగనీసు, మంగ. తరువాత స్త్రీ పురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైనటువంటి లోహం ఏదంటే మంగ, మంగనీసు, మాంగనీసు. ద్రవ రూపంలో ఉండే లోహం పాదరసం. పాదరసం మన థర్మామీటర్లో ఏముంటుందండి, పాదరసం ఉంటుంది. పాదరసం అనేది లోహం. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. మనం థర్మామీటర్ చూసినట్లయితే అది మన నోట్లో పెట్టగానే అది దాని యొక్క రీడింగ్లో పెరుగుదలను మనం గమనించవచ్చు. కాబట్టి ద్రవ రూపంలో ఉండే లోహం ఏది అంటే పాదరసం. పాదరసం అనగానే మీకు థర్మామీటర్లో ఉండే పాదరసం గుర్తుకు రావాలి. ఓకే, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉండేది ఏది అంటే పాదరసం. విటమిన్ B12లో ఉండే లోహం ఏది అంటే కోబాల్ట్. అసలు B12 అంటే ఏంటండి, B12 యొక్క శాస్త్రీయనామం ఏంటండి, B12 అంటే సయానోకొబాలమైన్. ఇది హానికరమైనటువంటి రక్తహీనతను నివారించడానికి గాను B12తో కూడినటువంటి ఆహార పదార్థాలను మనం తినాలి. B12 అంటే సయానోకొబాలమైన్.
ఆ పేరులోనే ఉంది, కొబాలమైన్, కొబాలా, కోబాల్డ్. ఓకే, B12 యొక్క శాస్త్రీయ నామం సయానో కొబాలమైన్, కొబాలా, కోబాల్ట్. ఓకే, వేడి చేసినప్పుడు సంకోచించే లోహం ఏది అంటే జిర్కోనియం. ఓకే, ఒక్కసారి జిర్కోనియం. వేసవి ద్రవంగా పేర్కొనే లోహం ఏది అంటే గాలియం. అంటే వేసవి సందర్భంలో ఇది ద్రవరూపంలో ఉంటుంది, వేడి చేస్తే ఇది ద్రవరూపంలోకి మారుతుంది. వేసవి ద్రవంగా పేర్కొనబడే లోహం ఏది అంటే గాలియం. మనం ఎలా గుర్తుంచుకుంటామండి అంటే, వేసవిలో మనకి నీరు అనేది అత్యధికంగా లభ్యం అవ్వదు, మనకు అవసరాలకు అనుగుణంగా లభ్యం అవ్వదు, కాబట్టి మనం గాలిని తాగుతాం. ఏం తాగుతామండి? గాలినే తాగుతాం. కాబట్టి వేసవి ద్రవం అని దేన్ని అంటారండి అంటే గాలియం. వేసవిలో మనకి నీరు ఎక్కువగా దొరకదు, కాబట్టి గాలినే మన నీరుగా పీల్చుకుంటాం. కాబట్టి వేసవి ద్రవంగా గాలియంను పిలుస్తారు. అత్యధిక విద్యుత్ ఉష్ణవాహకత కలిగినటువంటి లోహం ఏది అంటే వెండి. ఎలా చెప్పగలరండి అంటే, మనం ముసలి వాళ్ళు కాలికి ఏం పెట్టుకుంటారండి? కడియాలు పెట్టుకుంటారు. దేంతో చేసినవండి అవి? వెండితో చేసినవి. ఎందుకు వేసుకుంటారని అంటే, అది అత్యధికంగా ఉష్ణవాహకత కలిగి ఉంటాయి. వారు రోజంతా పనిచేస్తారు కదండి, ఆ పని చేసేటప్పుడు వారి శరీరంలో ఉండే ఉష్ణాన్ని ఆ వెండితో చేసినటువంటి కడియాలు వాహకతను కలిగి ఉండి ఆ ఉష్ణాన్ని పీల్చుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా స్త్రీలు పట్టీలు కూడా దేంతో తయారు చేస్తారండి? వెండితో తయారు చేస్తారు. ఎందుకంటే దానికి ఉష్ణ వాహకత అనేది ఎక్కువగా ఉంటుంది, మన శరీరంలో ఉండే ఉష్ణాన్ని పీల్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా అత్యధిక విద్యుత్తు వాహకత కూడా వెండికి కలిగి ఉంటుంది. అందుకే విద్యుత్తు తీగలను కూడా పైన వెండి కోటింగ్ వేయడం జరుగుతుందండి. మనం చూసినట్లయితే కొన్ని విద్యుత్ తీగలకు పైన లోపల రాగితో చేసి ఉంటుంది, బయట వెండి పోతన పోయడం జరుగుతుంది. దీని ద్వారా విద్యుత్ వాహకత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రేకులుగా సాగే గుణం అత్యధికంగా ఉన్న లోహం ఏది అంటే బంగారం. ఈ విధంగా కాకుండా వేరే విధంగా కూడా అడిగే అవకాశం ఉందండి. అత్యధిక స్థరణీయత కలిగినటువంటి లోహం ఏది అంటే బంగారం. రేకులుగా సాగే గుణాన్నే తాంతవత అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. తాంతవత అంటే రేకులుగా సాగే గుణం. అత్యధికంగా దేనికి ఉంటుందండి? బంగారానికి ఉంటుంది. ఎలా చెప్పగలరంటే, తిరుపతి మీరు చూసినట్లయితే మొత్తం దేంతో కోటింగ్ ఉంటుందండి? పలచని బంగారంతో ఉంటుంది. ఎందుకంటే ఈ బంగారానికి రేకులుగా సాగే గుణం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా రోదర్ఫర్డ్ తన యొక్క ఆల్ఫా కణాల పరిక్షేపణ అనేది ఏ రేకుపై చేశాడండి? రోదర్ఫర్డ్ తన యొక్క ఆల్ఫా కణ పరిక్షేపణ అనేది బంగారు రేకుపైన చేశాడు. బంగారు రేకుపైన ఎందుకు చేశాడండి? ఇనుము రేకుపై చేయొచ్చు కదండి. ఎందుకు చేశాడంటే, ఇది అత్యధిక తాంతవత ధర్మాన్ని కలిగి ఉంటుంది, సారీ స్థరణీయత ధర్మాన్ని కలిగి ఉంటుంది. అంటే రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది. పలుచని రేకులుగా ఇది సాగే గుణం అత్యధికంగా కలిగి ఉండడం వల్ల దీని గుండా ఎక్స్ కిరణాలు అనేవి ప్రయాణిస్తాయి. ఓకే, రేకులుగా సాగే గుణం అత్యధికంగా ఉన్న లోహం బంగారం. అవగాహన కలిగింది కదండి. రేకులుగా సాగే గుణం దాన్నే ఏమంటారు? స్థరణీయత అంటారు. ఉక్కులో సగం బరువు సమాన గట్టితనం ఉండే లోహం ఏది అంటే టైటానియం. మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే, మనం చేతికి పెట్టుకునే టైటాన్ వాచ్ అనేది ఉక్కు లాంటి గట్టితనమే ఉంటుంది, కానీ ఉక్కులో సగం బరువు ఉంటుంది అని మీరు గుర్తుంచుకోవాలి. ఈసారి మీరు టైటాన్ వాచ్ చూడగానే ఇది ఉక్కుతో పాటు సమాన గట్టితనం ఉంటుంది, కానీ అందులో సగం బరువు ఉంటుందని గుర్తుంచుకోండి. ఓకే, అంతేకాకుండా మనం విమానాల్లో చూసినట్లయితే, విమానాల్లో ఈ ప్రొఫెల్లర్లో దేన్ని వాడతారండి అంటే టైటానియంనే వాడతారు. టైటానియంని ఎందుకు వాడతారండి అంటే, ఇది ఉక్కుతో పాటు సమానమైనటువంటి గట్టితనాన్ని కలిగి ఉంటుంది, కాకపోతే దానికంటే తేలిగ్గా ఉంటుంది. కాబట్టి విమానాల్లో ఈ ప్రొఫెల్లర్ల తయారీలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. పిల్లుల ఆవుల కంటిలో ఉండే లోహం ఏది అంటే జింక్. మీరు రాత్రిపూట చూసినట్లయితే ఈ పిల్లులు ఆవుల యొక్క కళ్ళు ఎలా మెరుస్తాయండి?
మనకి మెరవడం గమనించవచ్చు. ఎందుకంటే వీటి యొక్క కంటిలో ఉండే లోహం జింక్ లోహం. ఓకే, భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం ఏది అంటే అల్యూమినియం. మనం ఇంతకుముందే నేర్చుకున్నాం భూమి పై పొరలో సిలికాను అల్యూమినియం సియాల్, రెండవ పొరలో సిలికాను మెగ్నీషియం సియాల్ సిమ, మూడవ పొరలో నికెలు ఫెర్రస్సు ఉంటాయని చెప్పుకున్నాం. పై పొరలో సిలికాన్ అల్యూమినియం అనేవి అత్యధికంగా ఉంటాయి. ఓకే, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం అల్యూమినియం. అందుకే దీన్ని విరివిగా ఉపయోగిస్తామండి. ఎందులో ఉపయోగిస్తామంటే మీరు సిగరెట్ ప్యాకెట్ చూసినట్లయితే దానిపైన ఒక తెల్లని పొర అనేది కప్పుతాడు, తెల్లని పొర అది అల్యూమినియం పొర. అంతేకాకుండా మనం చాటు పానీపూరి ఇవన్నీ ప్యాకింగ్ చేసేటప్పుడు ఒక తెల్లటి పొరను మనకి చూడవచ్చు, అదే అల్యూమినియం పొర. అంతేకాకుండా మన స్వీట్స్ కొనేటప్పుడు దానిపైన ఒక తెల్లని పొరను పెట్టడం జరుగుతుంది, అదే అల్యూమినియం పొర. ఎందుకండి ఇంత విరివిగా ఉపయోగిస్తారండి అంటే ఇది భూమి పొరల్లో అత్యధికంగా లభిస్తుంది కనుక. ఓకే, పాము కరిచినప్పుడు మనిషి శరీరంలోకి ప్రవేశించే లోహం ఏది అంటే ఆర్సినిక్. పాము కరిచిన వెంటనే మీరు నవ్వుతారు అరుస్తారండి, అరుస్తారు. కాబట్టి పాము కరిచినప్పుడు మానవ శరీరంలోనికి ప్రవేశించే లోహం ఏదంటే ఆర్సినిక్, అరుస్తాము కాబట్టి ఆర్సినిక్. నూనెల హైడ్రోజీకరణలో వాడే ఉత్ప్రేరకం ఏది అంటే నికెల్. ఇంతకుముందే మనం నేర్చుకున్నాం నూనె నికెల్. మొక్కలలో ఆకుల్లోని పత్రహరితంలో ఉండే లోహం ఏది అంటే మెగ్నీషియం. ఓకే, పత్రహరితం యొక్క ఫార్ములాలో మనం గమనించినట్లయితే మెగ్నీషియం ఉంటుంది. మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం ఏది అంటే కాల్షియం. మానవ శరీరంలో అత్యధిక భాగం మనకి ఎముకలే ఆక్రమించి ఉన్నాయి, ఎముకల్లో ఉండే లోహం ఏదండి కాల్షియం. కాబట్టి మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం కాల్షియం. మానవ శరీర నిర్మాణానికి ఎక్కువగా కావలసిన లోహం కాల్షియం. చెప్పాను కదండి శరీర నిర్మాణానికి అంటే మన ఎముకల గూడు అనేది మన పొడవు పెరగాలన్నా ఏదన్నా మనకి ఎముకలు పెరుగుదల అనేది ముఖ్యం. కాబట్టి మానవ శరీర నిర్మాణానికి ఎక్కువగా కావలసిన లోహం కాల్షియం. అన్నింటికంటే తేలికైన లోహం ఏది అంటే లిథియం. ఎలా చెప్పగలరండి అంటే మీరు యూజ్ చేస్తున్నటువంటి బ్యాటరీలు అనేవి లిథియం యా లయాన్ బ్యాటరీ ఉంటాయండి. కొన్ని దీంట్లో డైరెక్ట్ లిథియం అని ఇవ్వడం జరిగింది. కొన్ని బ్యాటరీలో ఎల్ఐఓఎన్ లియాన్ అని ఉంటాయి, లిథియం బ్యాటరీస్. ఎందుకంటే వీటిని ఉపయోగించడం జరుగుతుందంటే ఇవి తేలిగ్గా ఉంటాయి. ఓకే, అన్నింటికంటే తేలికైన లోహం లిథియం. మీరు బ్యాటరీని చూడగానే ఇది లిథియంతో తయారైంది, ఎందుకంటే ఇది తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఈ లోహాన్ని వాడటం జరిగింది అని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, అన్నింటికంటే బరువైన లోహం ఆస్మియం. బరువైన ఈ లోహాన్ని మోసినప్పుడు మీకు అసహ్యంగా ఉంటుంది కాబట్టి ఆస్మియం. మానవుడు తయారు చేసిన మొదటి లోహం ఏది అంటే రాగి. ఓకే, మానవుడు తయారు చేసిన మొదటి లోహం రాగి. అందుకే ఎప్పటికీ కూడా మనం సాంప్రదాయబద్ధ పనుల్లో ఎందులో అయినా కూడా రాగినే వాడటం జరుగుతుంది. రాగి చెంబులు కానివ్వండి, రాగి ముంతలు కానివ్వండి, ఏదైనా పూజల్లో ఎక్కువగా విరివిగా దేన్ని వాడతామండి రాగినే వాడతాము. అంతేకాకుండా ఇంటి దగ్గరలో ద్వారబంధం దగ్గర కూడా చాలామంది ఈ రాగితో చేసినటువంటి చెంబుల్లో నీటిని పెట్టి ఉంచడం జరుగుతుంది. కాబట్టి మానవుడు తయారు చేసినటువంటి మొట్టమొదటి లోహం రాగి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకేమైనా ఏదైనా క్లిష్టత అనిపించే కాన్సెప్ట్ ఏదైనా ఉన్నట్టయితే కామెంట్లో తెలియజేసినట్లయితే దాన్ని మనం వీడియోలుగా చేసి పెట్టడం జరుగుతుంది. మీకు ఏదైనా క్లిష్టంగా ఉండే సబ్జెక్టులు ఏవైనా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీలైనంత వరకు వీడియోలు చేసేందుకు మేము ప్రయత్నిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.